ప్రేమకు సంబంధించిన ఎన్ని సినిమాలు వచ్చినాయి, కొన్ని వందల సినిమాలు వచ్చినాయి. ఆనాటి లైలా మజ్ను, దేవదాసు, ప్రేమ్ నగర్ నుండి ఈనాటి గీతాంజలి వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులు మంచి ఆదరణతో అన్ని అందరూ అన్ని రకాల ప్రేక్షకులు మంచి మేము అదే కోవలో ఈ ప్రేమ అంతా ఈజీ కాదనే సినిమాను ఒక కానీ మంచి మూవీ అండి. అన్ని వర్గాల ప్రేక్షకులు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసే విధంగా ఇందులో ఒక్కటి కూడా వల్గర్ కానీ డబుల్ మీనింగ్ అది డైలాగ్స్ కానీ ఇది అన్ని రకాల ప్రేక్షకులు ఫ్యామిలీ కుటుంబ సమేతంగా మంచి సినిమా, నవరసాలు ఉన్న సినిమా. ఇందులో అన్ని కామెడీ ఉంటుంది, ఫైటింగ్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ట్రయల్స్ చూసారు, ఎంత బాగా వచ్చింది అది నేను చెప్పక్కర్లేదు. మరొకసారి మా ఆర్టిస్టులకు, మా పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్పు. నిన్నగాక మొన్న మా ఫ్రెండ్ ఒకరు అన్నారండి, 29వ తారీఖు చాలా పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి, వై కాంట్ యూ పోస్ట్ పోన్ ద మూవీ అని. నేను ఒకటే చెప్పానండి, సినిమాల్లో పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదు, కంటెంట్ ఉండాలి, సినిమాలో దమ్ము ఉండాలి, ప్రేక్షకులు ఆదరించే కోరిక ఉండాలి. ప్రతి ఒక్క సినిమా హిట్ సినిమా అండి. మనం చాలా లవ్ స్టోరీస్ చూసాము, ఒక ఆర్య తీసుకోండి, మనసంతా నువ్వే నువ్వే కావాలి, చాలా సైలెంట్గా వచ్చి బిగ్ హిట్ అయ్యాయి. మా సినిమా కూడా అలాంటి కోరిక చెందుతుందని నేను ఆశిస్తున్నానండి. ఇన్ని పెద్ద సినిమాలతో పాటు కాంపిటీషన్గా మేము వస్తున్నామంటే మీరు మీ సినిమా ఉన్నంత కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో ఆడియన్స్గా మీరు సినిమా చూసిన తర్వాత దాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఇంకా మూవీ తీయడానికి ఆర్టిస్టులు ఎంత సహకరించాలో, టెక్నీషియన్స్ ఎంత సహకరించాలో, మూవీ రిలీజ్కి కూడా మన డిస్ట్రిబ్యూటర్లు అంతే సహకరించాలండి. ఆ సపోర్ట్ కూడా నాకు దైవానుకూలంగా చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో ఏషియన్ సునీల్ గారితో పాటు నైజాం మొత్తం మా నాన్నగారు రిలీజ్ చేస్తున్నారండి, అంజయ్ గారు. ఈస్ట్ వెస్ట్ అన్ని మంచి మంచి డిస్ట్రిబ్యూటర్స్ దొరికారండి అనుకోకుండా. వైజాగ్ కానివ్వండి, ఈస్ట్ వెస్ట్, కృష్ణ, నెల్లూరు వాళ్ళందరికీ సభాముఖంగా ప్రేక్షకుల ముందుకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా లేనిదే మా సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ది మీడియా అండ్ ఇక్కడికి వచ్చేసిన పెద్దలు అంజయ్ గారికి థ్యాంక్స్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ అన్న అండ్ ఎవ్రీ టీమ్, ఈచ్ అండ్ ఈచ్ ఆఫ్ అవర్ టీమ్ హ్యాపీ అండ్ ఎవ్రీ వన్. ఎంతో కష్టపడ్డామండి సినిమా. సో నాకు ఇచ్చిన రోల్ నేను పర్ఫెక్ట్గా చేశాను అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఈశ్వర్ అండ్ మై హీరో రాజేష్ పై చాలా ఎంజాయ్ చేసామండి సెట్లో. సీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదో స్టార్ట్ చేసాము, కరెక్ట్ టైంకి రిలీజ్ చేయాలనుకున్నాము, అది బెస్ట్ పార్ట్ అండి, కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది ఫస్ట్ థింగ్. సో థ్యాంక్స్ ఎవ్రీ వన్, థ్యాంక్స్ టు ఆల్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఆయన డౌన్ అవ్వకుండా మాకు ప్రతి ఎవ్రీ సెకండ్లో మాకు మోటివేట్ చేస్తూ మంచిగా మాకు మంచి సినిమాని ఇచ్చాడు సార్. మళ్ళీ ప్రజ్జు మేడం, ప్రజ్జు మేడం యాక్టింగ్ అసలు చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశారు, సూపర్ అండి. మళ్ళీ ప్రేమ అంత ఈజీ కాదు, నిజమే అండి. నేను లవ్ ఫెయిల్యూర్, నా లైఫ్లో కూడా ప్రేమ అంత ఈజీ కాదు అని ఈ సినిమా చూసాక అర్థమైంది. మా హీరో గారికి రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో కష్టాలే, ప్రేమ అంత ఈజీ కాదు అని టైటిల్ పెట్టుకున్నందుకు తను రియల్ లైఫ్లో రెండు సాధించాడు. మళ్ళీ ప్రెస్ వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి, సినిమాని చాలా మంచిగా ప్రమోట్ చేస్తున్నారు, థ్యాంక్స్ అండి. సినిమా గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో మా సినిమా ఎట్లా అంటే ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగా అన్నీ. ఒక 3-4 మంత్స్ నుంచి అండి చాలామంది అన్ని వల్గర్ కంటెంట్ను అంటుకొని పెద్ద సినిమాలు వదిలేయండి, చిన్న సినిమాల వరకు చెప్తున్నాను. వల్గర్ కంటెంట్ ఒకటే బేస్ చేసుకొని సినిమాలు వస్తున్నాయి. చాలామంది ఫ్యామిలీస్ ఈ మధ్య థియేటర్స్ రావడం మానేశారు. సో వాళ్ళకి మేము మా సినిమా సవాల్ చేస్తున్నాం, ఈ సమ్మర్ హాలిడేస్లో మీ ఫ్యామిలీతో కలిసి మంచిగా పాప్కార్న్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూడాల్సిన సినిమా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాజ్ ఎ న్యూ కమర్ టు ద ఇండస్ట్రీ నాకు ఆ ఛాన్స్ వచ్చింది అండ్ ఐ రియలీ వాజ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఫర్ దాట్.
సో అంటే బేసిక్గా నా ప్లేస్లో ఇంకోటి ఉంటే ఎలా ఆలోచిస్తారని కూడా ఆలోచించాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు గెట్ ఇంట్రాక్టెడ్ అండ్ గెట్ ఎక్స్పోజ్ టు కెమెరా. దట్ ఈస్ వన్ థింగ్ అండ్ సరే, ఏ స్పీచ్ అయినా స్టార్ట్ చేసే ముందు ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము అంటే మనం మేజర్ పీపుల్ ఎవరు అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలండి. సో దిస్ ఈజ్ అ బేబీ ప్రోడక్ట్. అంటే మా ప్రొడ్యూసర్స్ కానీ మా హీరో కానీ ఇలా ఏంటంటే ఎంతో కష్టపడి ఒక తల్లి 9 మంత్స్ పిల్లల్ని పెట్టి డెలివరీ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అలా అలా వాళ్ళు ఉన్నారు, నాకు అది అర్థమైంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ హ్యాపీ. అండ్ థర్డ్ ఈజ్ మనం ఈరోజు ఇండస్ట్రీలో రావాలి ఏదో చెయ్యాలి అనుకుంటున్నామంటే దానికి ఇన్స్పిరేషన్ ఉంటుందండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారు. నాలాగే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారని తెలుసు. ఐ వాజ్ అ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి. స్టిల్ ఐఎమ్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయనే అంటారండి, ఎవరు మారరు. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ద ఇన్స్పిరేషన్ దట్ హీ హాస్ గివెన్ టు అస్, టు మెనీ ఆఫ్ అస్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ విషయానికి వస్తే మాత్రం మంచి మూవీ అండి. ఎక్కువ చెప్పడం ఎగ్జాజరేట్ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. మంచి మూవీ, కంటెంట్ సింపుల్గా ఉంటుంది. ఫాదర్ సన్ రిలేషన్షిప్, మన ఇంట్లో జరుగుతున్న ఒక సీన్సే మ్యాక్సిమం రిజెంబుల్ అవుతాయి. సో అందులో పెద్ద మనం ఇచ్చేయడం లేదు. సో ప్రతి ఒక్కడు ఏంటంటే మన పక్కింటి కుర్రోడు అనే ఒక ఫీల్ ఉండే ఒక అబ్బాయి, మన పక్కింటి అమ్మాయి అని ఫీల్ అయ్యే ఒక అమ్మాయి, వాళ్ళ మధ్య రిలేషన్షిప్, అసలు ప్రేమలో పడే వరకు మనకి ఎంత ఎగ్జైట్ ఉంటుందో, పడిన తర్వాత ఎంత చెత్తగా ఎంత విరక్తి వస్తుందో, అవన్నీ మనం దీనిలో చూస్తాము. సో డెఫినెట్లీ ఐ హోప్ లైక్ మన లైఫ్లో రిజెంబుల్ అయ్యే చాలా థింగ్స్ ఇందులో కనపడతాయనే ఆశిస్తున్నాను. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీకు ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. బికాజ్ మీరు ఎప్పుడు కూడా ఇంటర్వెల్ తర్వాత కూడా మీకు చూడాలి, ఇంకా బయట వెళ్ళడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ కాదు. అంత మంచి ఉంది సినిమా, బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు నేను చాలా అందరితో వర్క్ చేసి నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో. బట్ ఓన్లీ లాంగ్వేజ్ ఓన్లీ డిఫరెన్స్ అనిపించింది, ఎక్సెప్ట్ దాట్ అన్నీ నాకు ఏమంత పెద్ద డిఫరెన్స్ కనపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ శ్రీధర్ సార్, నరే సార్ అండ్ అంకిల్. బికాజ్ నా సినిమా మీరు 100 రూపాయలు టికెట్ పెట్టి కొని సినిమా చూస్తే 1000 రూపాయలు మీకు వస్తుందండి. ఆ 1000 రూపాయలు ఆనందం, జ్ఞానం ఏమని అనుకోండి, అది మీరు చూసాక చెప్పాలి. అండ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, స్టోరీ, ఇంటర్వెల్ వర్క్ కూడా ఏం గెస్ట్ చేశా, ఏ ఆడినైనా కూర్చుంటారు ఛాలెంజింగ్గా, ఏంది సార్ అని చూస్తుంటారు. నెక్స్ట్ సీన్ ఇది అని ఎవరు కనుక్కోలేరండి. అసలు ఇంటర్వెల్ వరకు ఆ స్క్రీన్ ప్లే అంత టైట్గా తీసుకెళ్ళడం ఈశ్వర్కి సాధ్యమైంది. అది చిన్న విషయం కాదు, అది మన ఇండస్ట్రీలో ఉన్న కాబోయే డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళు, ఇంకా డైరెక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు అందరూ కూడా ఒకసారి చూసి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్లే అంత టైట్ ఉంటుంది. ఇంటర్వ్యూల వరకు ఈ సీన్ నెక్స్ట్ సీన్ ఇది అని గెస్ట్ చేయలేము. అసలు గెస్ట్ చేస్తుంటే అది కాదు, గెస్ట్ చేస్తాం, చాలా తెలివైన వాళ్ళు కూడా గెస్ట్ చేస్తారు, కానీ అది కాదు. అలా టర్న్ చేస్తూ తీసుకెళ్తుంది. అండ్ స్క్రీన్ ప్లే మెయిన్ బేస్ అండి మూవీకి. అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ మూవీ మీరు చూసారంటే మీరు పెట్టే 100 రూపీస్కి 1000 రూపీస్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.